నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్కు తిరిగి స్వాగతం. మనం ప్రతిరోజు జిల్లాలోని కోవిడ్ పరిస్థితిని తెలుసుకున్నట్టే ఈసారి కూడా మెదక్ జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎలా ఉంది తదితర విషయాలు తెలుసుకుందాం. మన విలేకరి ఎం శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎలా ఉందండి? ప్రస్తుతానికి మెదక్ జిల్లాలో సెకండ్ వేవ్ ప్రభావం ఎలాంటి కనిపించడం లేదు. మెదక్ జిల్లా సేఫ్ జోన్ లో ఉన్నట్లు వైద్య శాఖ అధికారి వెంకటేశ్వర్ తెలియజేశారు. గత 2 నెలలకు ఇప్పటికి పోలిస్తే మనకు సెప్టెంబర్ లో 1600 కేసులు నమోదయ్యాయి, అక్టోబర్ లోనేమో 600 మాత్రమే కేసులు నమోదయ్యాయి, ఈ నెలలో ఇప్పటి వరకు 132 మాత్రమే కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ అంతగా ప్రభావం చూపలేదని భావించవచ్చు. గత నెలలో బతుకమ్మ దసరా విషయంలో కరోనా పెరుగుతుందనేసి ఒక అభిప్రాయం ఉండేది, కానీ ఎలాంటి ప్రభావం కనిపించలేదు, కరోనా కేసులు కూడా పెరగలేదు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అన్ని వ్యాపార సంస్థలు తెరుచుకొని ఉన్నాయి, ప్రజలు కూడా అందరు బయటకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల బతుకమ్మ పండుగ చేసుకున్నారు, అలాగే దసరా పండుగ కూడా వచ్చింది, ఇప్పుడు దీపావళి పండుగ. ఈ పండుగల సమయంలో ప్రజలు ఎలాంటి కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు, పండుగలు ఎలా జరుపుకుంటున్నారు? దీపావళి దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ అధికారి వెంకటేశ్వర్ తెలియజేశారు. అంతేకాకుండా చలికాలం ప్రారంభం అయింది కాబట్టి వాతావరణంలో మార్పులు సంతరించుకుంటే అన్నారు. ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయిలో పడిపోయి తేమ శాతం పెరిగి ఉన్నందున ఈ క్రమంలో ఆక్సిజన్ కూడా తగ్గుతుందని, ఈ బాణాసంచలు పటాసులు పేల్చడం వల్ల కొంచెం కరోనా వ్యాధిగ్రస్తులకు గాని శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు గాని కొంచెం ప్రమాదం పొంచి ఉందని ఆయన తెలియజేస్తున్నారు. ఈ ప్రజలు బాణాసంచలు పేల్చకుండా కేవలం ప్రమిదలతోటే దీపాలు వెలిగిస్తూ పండుగను ఆనందించాలని, ఈ ప్రమిదల వల్ల పొగ రాకపోవడమే కాకుండా ఆక్సిజన్ కూడా వెలువడుతుందని ఆయన తెలియజేస్తున్నారు. జిల్లాలో కరోనా పరిస్థితి ఎలా ఉందండి? కరోనా పరిస్థితి నిలకడగా, కరోనా వ్యాధిగ్రస్తు పెరగడం లేదు. ఎందుకని అనుకుంటే 6 నెలల్లో కరోనా ప్రబలినప్పుడు ప్రభుత్వ అధికారులు గారు సూచించిన జాగ్రత్తలను అప్పట్లో పాటించడం వల్ల పౌష్టికాహారం తినడము, వేడి ఆవిరి పట్టుకోవడము, తర్వాత పండ్లు తినడము, మాస్క్ ధరించడము, రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల కరోనా కేసుల సంఖ్య తగ్గిందని భావించవచ్చు. లాక్డౌన్ 5 ఆరంభమయ్యే దగ్గర నుంచి కూడా వాణిజ్య కార్యకలాపాలు బాగా ఊపందుకున్నాయి అన్ని జిల్లాల్లోనూ. అలాగే ఈ మధ్య ప్రభుత్వం సినిమా థియేటర్లు తెరవడానికి, తర్వాత సినిమా షూటింగ్ జరుపుకోవడానికి కూడా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో జిల్లాలో సినిమా థియేటర్లు తెరుచుకున్నాయండి, ఎలా ఉంది సినిమాల పట్ల ప్రజల స్పందన? ప్రభుత్వం సినిమా థియేటర్లు ప్రారంభించడానికి అనుమతి ఇచ్చినప్పటికీ కూడా మెదక్ జిల్లాలో ఏ ఒక్క సినిమా థియేటర్ ప్రారంభించలేదు. ఎందుకంటే కరోనా నిబంధనల ప్రకారం 50% మాత్రమే ఈ ప్రేక్షకులకు అనుమతించవలసి ఉంటుంది. తద్వారా వాళ్లకు ఈ లాభం కంటే నష్టం ఎక్కువని భావించి, తర్వాత శానిటైజర్ తో ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఇప్పటికి ఏ ఒక్క సినిమా థియేటర్ కూడా తెలుసుకోలేదు. ఈ వారం రోజుల నుంచి చలికాలం ప్రారంభమైన నుంచి అత్యధికంగా మన మెదక్ జిల్లాలో 27% పగటి ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి, రాత్రిపూట 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి, చలి వాతావరణం ఎక్కువ ఉంది, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రికి మంచుతో కూడిన చల్లటి వాతావరణం ఉన్నది, అలాగే ఉదయం సుమారు 7 గంటల వరకు మంచుతో కూడుకున్న చల్లటి వాతావరణం ఉంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి చలి పోయిన తర్వాతనే ఇళ్ళ నుండి బయటకు వెళ్తున్నారు, తర్వాత మాస్కులు ధరించడము, మంకీ క్యాబ్లు ధరించడముతో పాటు స్వెటర్లు ధరించడంతో జాగ్రత్త పడుతున్నారు. ఇలా కూడా కొంచెం కరోనా తగ్గుముఖం పట్టిందని కూడా చెప్పవచ్చు. మనం ఐసీఎంఆర్ వాళ్ళు తెలిపిన ప్రకారము ఈ 3 నెలలు అంటే ఫిబ్రవరి వరకు అతి జాగ్రత్తగా ఉండాలి, చలికాలం వచ్చింది, కరోనా ప్రబలిలే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించి చాలా జాగ్రత్తలు పడుతూ ఉన్నారు. మంచు కురియడం వల్ల ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ బాణసంచలు పీల్చడం వల్ల ఈ బాణసంచల నుంచి వెలబడే పొగ పదార్థాలు ఈ మంచులోనే కూరుకుపోయి ఉంటాయి కాబట్టి బాణసంచలు పీల్చకూడదు ఎట్టి పరిస్థితులు అని వాళ్ళు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. జిల్లాలో కరోనా తదితర విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు. అదండి మెదక్ జిల్లాలో తాజా కరోనా పరిస్థితి తదితర విషయాలు. మరి మరో రోజు మరో జిల్లాలో పర్యటిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.